Namaste, welcome to TV45. Ummadi Anantapuram Jillalo, Khatadarlanu, Burudi Kottinchadu, Bank Manager. Loan Istanani Maya Matalu Cheppi, Khatadarla account loan unchi, Tana Khataku Nidulu Mallinchi, Prajanu Nattetam Muncharu. Dinto Khatadarlu Avedana Vyaktam Chestunnaru. ఖాతాదారులకు తెలియకుండానే వారి పేర్లతో లక్షల రూపాయలు లోన్ మంజూరు చేసుకుని తన సొంత ఖాతాలకు డబ్బులు మళ్లించి ఉన్న ఫలంగా ఉడాయించాడు ఆ బ్యాంకు మేనేజర్. విషయం తెలుసుకున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేశవ అందిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా అమడుగురు మండల కేంద్రంలోని అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ పెంచల్ రెడ్డి అనే ఉద్యోగి రైతులకు తెలియకుండా రైతుల పేర్లతో లక్షల నగదును తన సొంత అవసరాలకి అతని అకౌంట్కు మళ్లించుకొని అవకతవకలు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితులు ప్రస్తుతం బ్యాంకు వారు ఇచ్చిన నోటీసులు పట్టుకొని కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూసినట్టయితే రైతులు తమకు తెలియకుండానే తమ ఖాతాల నుండి లోన్లు తీసుకోవడం జరిగిందని, అంతేకాకుండా నోటీసులు బ్యాంకు ఉద్యోగులు ఈ లోన్ తీసుకున్న వాయిదాలు కట్టాలంటూ నోటీసులు పంపడం జరిగిందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బ్యాంకులో ఏం లావాదేవీలు జరిగినాయి, ఏం మోసం జరిగింది అన్నది బాధితులను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏం మీ అకౌంట్ నుంచి ఎట్లా డబ్బులు మాయమైంది, ఏ విధంగా ఏం జరిగింది? సార్, మా అకౌంట్ నుంచి మేము ఫస్ట్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాము మేనేజర్ దగ్గర. సరే, మాకు పర్మిషన్ వస్తే ఇస్తాము, మీ సంతకాలు పెట్టుకోండి, డాక్యుమెంట్ ఉందన్న సంతకాలు పెట్టినాము. సంతకాలు పెట్టిన తర్వాత ఒక 4 నెలలు గమనున్నాం. ఏం పర్మిషన్ వచ్చింది, ఏం సార్ మళ్ళీ మా అకౌంట్లో డబ్బులు పడి కట్ అయిపోయినాయి, ఏం పరిస్థితి అని అడిగితే మీకు ఫస్ట్ మీకు లోన్ కట్టమని అడిగినాడు సార్ ఫీల్డ్ ఆఫీసర్. ఎందుకు అడిగినాడు? ఎందుకు నీ పేరు మీద లోన్ చేసుకుంటాము అన్నాడు. నా పేరు మీద లోన్ చేసుకుంటే నాకు డబ్బులు ఇచ్చిన సార్ నాకు లేదు కదా, నేను సంతకాలు పెట్టించుకున్నారు మీరు అంతేను, నాకు ఇవ్వలేదని అడిగితే మేనేజర్ తీసుకున్నాడు 100,000 రూపాయలు తీసుకుని ఆయన నెల్లూరు అకౌంట్లో మార్చినాడు. మళ్ళీ ఇంకా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ నేను కొట్టినాను అన్నాడు. సరే, అది ఆయన వాళ్ళే తీసుకుని వాడుకున్నాను. నాకు కంతు కట్టమని నా డబ్బులు ఎందుకు కట్ చేసినావు అని అడిగినా. నా సొంత డబ్బు ఎందుకు కట్ చేసినావు నువ్వు లోన్ కోసము, నాకు ఇచ్చినారా డబ్బు, నేను ఇచ్చింటే ఇప్పుడే కట్టేస్తా అని అడిగినా. లేదు, నేను వాడుకున్నాం, నీకేమి అడగంగా అన్నాం కదా ఆ రోజును అని మరి ఎందుకు కట్ చేసినావు అని అడిగినా. నేను అడిగితే ఈ విధంగా చేసినాడు. ఏమని చెప్పినాడు? ఏమీది, ఎట్లా నువ్వు నీ పేరు మీద సంతకాలు చేసుకుని మీరు లోన్ చేసుకుంటారు కదా అని. మాకేం చెప్పినావు సార్ నువ్వు ఫీల్డ్ ఆఫీసర్ గారు, నువ్వే మేమే చేసుకుని మేమే తీసుకున్నాము, మేము కట్టుకుంటాంలే అన్నావు, మీతో అడగమన్నావు. 4 నెలలు మీరే ఎవరి అకౌంట్ నుంచి డబ్బులు డిపాజిట్ చేసుకుని వాళ్ళే కంతులు కట్టుకున్నారు. 5వ నెల అప్పుడు మాకు డబ్బులు కట్టేయండి మా అకౌంట్లో. అవును, ఇప్పుడు లోన్ కావాలని మీరు అడిగినారు. మీరు అడిగిన తర్వాత మీ పేరు మీద మీకు లోన్ ఇవ్వాలి కానీ ఆయన తీసుకునే విధంగా మీరు ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళు తీసుకుంటే ఏంటంటే మేము సంతకాలు పెట్టించేసినాము కదా సార్, సంతకాలు పెట్టించేసినాము, వాళ్ళు తీసుకునే నెఫ్ట్ పంపించేశారు నేను ఆయన సొంత ఖాతాలకు, వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడ ఎవరెవరు ఉంటే వాళ్ళకు నెల్లూరు అకౌంట్లు వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడు మీకు లోను శాంక్షన్ అయినట్టు కానీ లేకుంటే లోన్ మీకు మంజూరు చేసినట్టు కానీ మీకు మెసేజ్లు వస్తాయి కదా, మీకు ఏదో రావాలదా? మాకు మెసేజ్ వచ్చింది సార్, మా సొంత అకౌంట్ నుంచి డబ్బులు 100,000 రూపాయలు పడినట్లు తీసినట్లు వచ్చేసిందా, మళ్ళీ 1,00,000 తీసినట్లు ఇట్లా ఎందుకు సార్ ఇట్లా డబ్బులు అంటే అది మేము వాడుకుంటాంలేనా, నేను కడతామనేసి మాకు ప్రామిసర్లు ఇచ్చినాడు. అడిగినాం సార్, అడిగినాం సార్ ఎట్లా వాడతారంటే ఏదో వ్యక్తిగతంగా వాడుకున్నాం, మీకు కలిసిన ప్రామిసర్లో ఏదైనా ఎవిడెన్స్ రాయిస్తాము అని చెక్కులు ఇవ్వడం జరిగింది సార్. మా కుటుంబానికి సంబంధించినవి దాదాపు 6 లక్షలు 7 లక్షలు ఫ్రాడ్ జరిగింది. ఏ ఫిక్స్డ్ చేసింది బాండ్ల మీద కూడా ఎల్ఈ తీసుకున్న 1,60,000 మా భార్య అది ఆ డబ్బులు తినేసినాడు. అది దాని కోసం మాకు చెక్కులు రాయించినాడు సార్, చెక్కులు రాయించి ఇప్పుడు ఆయన ఎస్కేప్ అయినాడు. మేము ఆర్ఎం గారికి చైర్మన్ దాక విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసినాం, ఫిర్యాదు చేసుకున్న సమస్య లేదు, మేము కావాల్సింటే ఎంక్వైరీ చేసి ఇచ్చినాం చైర్మన్కి, మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళని చెప్తున్నారు. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ విచారణ జరిపినప్పుడు మీకు అధికారులు ఏమని చర్యలు తీసుకుంటామని చెప్పారు? ఏమని చెప్పి మేము తగిన న్యాయం చేస్తాం, మేము విచారించినాడు ఆర్ఎం గారు చెప్పి ఇప్పుడు 3 నెలలు అయింది, ఇంతవరకు స్పందన ఏం లేదు. అది మా పరిస్థితి. ఇట్లా దాదాపు 40 మంది రైతుల దగ్గర 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫ్రాడ్ జరిగింది. ఆడ ఉండే బీసీలతో కూడా ఫ్రాడ్ జరిగింది బాగా. అది పరిస్థితి సార్. ఇది పరిస్థితి చూసినట్టయితే బ్యాంకులో మేనేజరే కాకుండా ఉన్న ప్రస్తుతం ఉన్న బ్యాంకు సిబ్బంది కూడా ఈ అవకతవకల్లో ఇన్వాల్వ్ అయ్యి రైతుల ఖాతాల నుండి తన సొంత అవసరాలకి నగదును బదిలీ చేసినట్టు తేటతెల్లమవుతోంది. అధికారులు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ప్రస్తుతం సత్యసాయి జిల్లా కలెక్టర్ దగ్గర అర్జీ ఇవ్వడం జరిగింది. ఇదే అంశం మీద మరో బాధితుని అడిగి తెలుసుకున్నాం. ఏం జరిగిందమ్మా, మీకు లోన్ వచ్చిందా మీ పేరుతో కానీ లోన్ కానీ? సార్, నేను బ్యాంక్ సార్ నేను గ్రామీణ బ్యాంకులోకి వెళ్ళాను, మేనేజర్ గారు కలిసి నాకు లోన్ కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నీ అడిగాడు, ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ అడిగాడు, ఇచ్చాను.
ఆ బయోడేటా ఫిల్అప్ చేశాడు, సైన్ చేయించుకున్నాడు. మళ్ళీ తర్వాత రమ్మన్నాడు. నేను పేషెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాను. అది నాకు ఆ విషయం ఏమీ తెలీదు. నా పేరు మీద 5 లక్షలు లోన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది బ్యాంక్. ఇప్పుడున్న ఫీల్డ్ ఆఫీసర్లు మేనేజర్ అంటే మీరు లోను మీ పేరుతో మంజూరైన విషయం కానీ లేదంటే సబ్సిడీ మీకు అందిన విషయం కానీ ఏమీ తెలియదు. నా అకౌంట్కి ఏమి రాలేదు సార్, మెసేజ్ కూడా రావట్లే. అది ఎట్లా పోయింది అనేది తెలీదు. 5 లక్షలు నా పేరు మీద లోన్ ఉందన్నారు. ఈ విషయాన్ని బ్యాంక్ సిబ్బంది కానీ మేనేజర్ ఇప్పుడున్న మేనేజర్ గారు అడిగినారా? అడగలేదు సార్. నేను పోలే, నేను పేషెంట్. నిన్న 15 రోజులు అయిందంటే వచ్చి ఇక్కడికి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నా సార్. అది ఇప్పుడు మీకు ఎట్లా తెలిసింది మీ పేరు మీద 5 లక్షల లోన్ మంజూరు? అదే మొన్న వెళ్ళాను బ్యాంకులకి, ఫీల్డ్ ఆఫీసర్ సార్ మేనేజర్ గారు ఆయన కంతు కట్టాలన్నారు. అప్పుడు నేను ఎందుకు అంటే ఇట్లా అని చెప్పారు. ఆ విషయాన్ని మీ దగ్గర దృష్టికి తీసుకొద్దామని చెప్పి ఇప్పటికి వచ్చారు సార్. ఏం పేరు? నా పేరు రమణప్ప. ఎంత ఎంత తీసుకున్నారు మీ పేరుతో లోన్? 5 లక్షలు సార్. మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారమ్మా? తీసుకుంటే కనిపోతే మాతో సంతకాలు పెట్టించుకొని నలుగురితో సార్, మా వాళ్ళతో, మా అన్నలతో, ముళ్ళు బిడ్డలతో, నేను నలుగురితో సంతకాలు తీసుకొని వాళ్ళతో నెల తర్వాత రాపండమ్మని చెప్పి సంతకాలు చేసుకొని దాని మీద లోన్ తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు సార్. మాతో ఇప్పటికి కూడా ఏం పలకరించలా. ఇప్పుడు మీరు లోన్ అడిగినారు కదా, మీకు లోన్ మంజూరు అయినట్టు కానీ అంటే బ్యాంకు వాళ్ళు ఎవరు చెప్పలేదు? మాకేంది చెప్పలేదు సార్. అద్దమ్మ తర్వాత నెల తర్వాత రాపండి, 20 రోజుల తర్వాత రాపండి, చేసేస్తాను, ఎలకి డబ్బులు పడతాను, ఎట్లు తీసుకుంటారు అని చెప్పి సంతకాలు తీసుకున్నారు. పోయినాను సార్. అయిపోయి లేడు, అప్పటికే ఎక్కడో పరారు అయిపోయినాడు. మాతో మాకేమీ పలకరించింది లేదు అమ్మ, మేము ఇస్తాము. మళ్ళీ మేము డబ్బుల కోసం పోతే ఎత్తేసినాడమ్మ. లేదు దాంట్లో 4 లక్షలు సార్. 4 లక్షలు. నలుగురు, ఒక రవణమ్మ, ఒక లక్ష్మీదేవి, ఒక రజిత, ఆదిమ్మ, నలుగురు మీద. మా కుటుంబ సభ్యుల మీద 4 తీసుకున్నారు సార్. వాళ్ళకు చేస్తే వాళ్ళు చేస్తామమ్మా, మేము న్యాయం చేస్తాం మీకు అని చెప్పినారు. మళ్ళీ ఏంది లేకుండా పోతే మేము ఇటుకు వచ్చినాం సార్. బ్యాంక్ వాళ్ళతో మీరు మాట్లాడారు కదా, బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పినారు, ఏం న్యాయం చేస్తామని? ఏం అయిపో వస్తాడు, ఈ లోపలనే వస్తాడు, మీకు ఏందో న్యాయం చేస్తాడు అని చెప్పినాడు సార్ మాకు. అందుకే వాళ్ళకితో అడిగితే ఈ మాట చెప్పినారు. సర్లేని వెళ్ళి వచ్చినాం సార్. ఉన్నింటే మేము అడిగేకుంటుంది, అయిపోయా కదా మాకు ముక్కుము. ఏం పేరు మన పేరు? ఆదిమ సార్. ఏ ఊరు? మామిడిగూరు మండలమే. ఇది ప్రస్తుతం పరిస్థితి. అమడుగూరు మండల కేంద్రంలోని అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, పెంచల్ రెడ్డి అనే మేనేజర్ తన సొంత అవసరాల కోసం రైతులకు తెలియకుండా వారి పేరుతోనే క్రాప్ లోన్లు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలుగా చెప్పబడే పథకాల ద్వారా వచ్చే లోన్లు కావచ్చు వారికి మంజూరు చేసినట్టుగా చేసి ఆ నిధులను తన సొంత అవసరాలకు తన అకౌంట్కు బదిలీ చేయడమే కాకుండా తన బంధువులు మిత్రుల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి అవకతవకలు పాల్పడినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అధికారులు 3 సార్లు విచారణ చేయడం జరిగింది కానీ తమకైతే న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు విచారణ జరిపి సంబంధిత మేనేజర్ను పిలిపించడమే కాకుండా వారికి న్యాయం చేస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ వరప్రసాద్తో కేశవ, టీవీ 45, సత్యసాయి జిల్లా నుండి.